చెప్పినట్టుగా నిజంగానే ఒక నిర్వాసిత మనస్తత్వం. సహజంగానే వెంటాడుతూ ఉంటాం గతాన్ని కానీ గాయాలని కానీ అనుభవాలని కానీ. రాయడం అనేటువంటిది నిజానికి చాలా ఊరటనిస్తుంది. చాలా విషయాల పట్ల ఆ స్పష్టత కసితో కొంత దాన్ని దాచుకునే ప్రయత్నం అనేటువంటిది చేస్తుంది. భారతదేశంలో సగానికి పైగా కానీ ఇంకా ఎక్కువ నిర్వాసితులే బతుకుతా ఉన్నారు. నిర్వాసితులు అంటే కేవలం భౌగోళిక నిర్వాసితులే కాదు, భూమితో నిర్వాసితులైన వాళ్ళు, ప్రాణులతో నిర్వాసితులైన వాళ్ళు, గ్రామంతో నిర్వాసితులైనటువంటి వాళ్ళే కాదు, చాలామంది సమాజంతో నిర్వాసితులుగా తరతరాలుగా బతుకుతూనే ఉన్నారు. ఆ సొసైటీతో సంబంధం లేకుండా, ఆ వ్యవస్థతో సంబంధం లేకుండా, ఆర్థిక సామాజిక రాజకీయ భాగస్వామ్యంతో సంబంధం లేకుండా నిర్వాసితమే జీవితంగా బతుకుతున్నటువంటి వాళ్ళు రోడ్లని అంటున్నారు. ఒక రకంగా వాళ్ళే భవిష్యత్తు అనేటువంటి దాన్ని సృష్టించేటువంటి దశలో కూడా ఆలోచిస్తా ఉన్నానని, నేను దిశగా కూడా ఆలోచిస్తున్నానని కూడా నేను అనుకుంటున్నాను. ముందుగా నేను మీ అందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మిమ్మల్ని అందరూ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. క్షమాపణ చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఈ హాల్లో స్థలం లేక కొంతమంది పైన కాసేపు కూర్చున్నారు, గాలి కూడా సరిగ్గా లేదు. నిజానికి నేను ఫస్ట్ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో అని అనుకుని కేఎస్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను. నేను ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పెడతాను. ఆయన పొట్టి శ్రీరాము తెలుగు యూనివర్సిటీలో ఎన్టీ రామారావు ఆడిటోరియంలో ఎందుకు పెడుతున్నానని అడిగి రామానుజరావు దేవులపల్లి రామానుజరావు ఆడిటోరియంలో, అదేవిధంగా ముక్కులకుంటలో ఎస్టీ హాల్లో పెడితే బాగుంటుంది కదా. బాలరెడ్డి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన నుండి అది ఆంధ్ర సారస్వత పరిశుభ్రాలు అంటుంది కదా, అంటే కాదు మాకు తెలిసినప్పటి నుంచి మేము ఉస్మానిస్తూ చదువుకున్నప్పటి నుంచి ఎస్టీ హాలే అది, కాబట్టి సారస్వత పరిశుద్ధ హాల్లోనే పెడదాము అని అనుకుంటున్నాం. ఈ హాల్కు సంబంధించినటువంటి చరిత్ర చాలామంది పెద్దలు చెప్తాం కాబట్టి ఆ దృష్టితో ఈ హాల్లోనే ఈ పుస్తకం రిలీజ్ కావాలని కే శ్రీనివాస్ గారి సూచనతో నేను ఇక్కడ మీకు జరిగినటువంటి అసౌకర్యానికి బాధ్యులు కే శ్రీనివాస్ అనేది కూడా సరే. రెండవది చాలామందికి నేను హృదయంగా చెప్పాలి, ముఖ్యంగా మీటింగులు అంటే అలవాటు లేని వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చినటువంటి హాల్లో ఉన్నటువంటి వాళ్ళలో బయట నా కలిసినటువంటి వాళ్ళు దాదాపు అందరూ కూడా సాంప్రదాయ సమావేశాలకు సభలకు వచ్చేటటువంటి వాళ్ళ కేవలం ఘంటాపత్రంకు ఉన్నటువంటి పాఠకులు మాత్రమే అని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళు కూడా ఇటువంటి మీటింగ్స్ని ఎంతవరకు నిజానికి ఎంజాయ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదం. మూడవది కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి మిత్రులు ఇక్కడికి వచ్చినారు. నేను వేదికలో ఎవరున్నారని అనుకున్నప్పుడే కేవలం ప్రొఫెసర్లు లేదా రాజకీయాలకు ఇప్పుడున్నటువంటి పార్టీలకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు, ఆ ఇద్దరు కూడా నాకు నిజానికి మొదటి గురువు ఒక రకంగా అల్లనారంగా సరే వాళ్ళు ఎప్పటికీ జాప లక్ష్మారెడ్డి గారు అనేవాళ్ళు, లేకపోతే మా ప్రయాణం అనేటువంటి దృష్టిలో ఉండేటువంటిది కూడా కాదు. నిజానికి గతంలోకి వెళ్తే చాలాసేపు మాట్లాడాల్సి వస్తుందని నేను దాన్ని స్కిప్ చేస్తున్నా, పూర్తిగా అవాయిడ్ చేస్తున్నా. అల్లనారాయణ వల్ల నన్ను ఆర్టీసీ చౌరస్తాను నిలబెట్టినాడు కాబట్టి సరే వాళ్ళు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఊహించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. అక్కడి నుంచి నాకు నిజంగానే నేను కుడందలతో తెలుగుతో తెలంగాణలో నాకు సిద్ధార్థ మండల కాలేజీలో సీట్ వచ్చింది. నిజానికి ఒక వారం రోజుల నుండి వాపసు వచ్చాను నేను. దానికి కూడా ఇదే కారణం, నిర్వాసిత మనస్తత్వమే కారణం, లేకపోతే అక్కడ పోయి ఇంకెవరో మా బ్రదరు దానికి ప్రసాదించినారు మా అన్నయ్య ఆయన బస్ కండక్టర్లో కూడా నన్ను చదివించాలనేటువంటి నాపత్రం లేదు, నాకు అది నచ్చలేదు, దానికి ఇష్టం కూడా లేదు నాకు. సో దాంతో వచ్చి నేను ఒక టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చేరి టీచర్ ఉద్యోగం కూడా జరుగుతుంది చేసిన అప్పటి నుంచి కూడా నాకు పరిచయం అయింది. అక్కడి నుంచి ఒక మలుపు జీవితంలో ఉద్యోగాల నుంచి మొదలైంది కాబట్టి నారాయణ గారు ప్రతిరోజు ఈసరించుకున్నాను. ఆయన ఆయన మనస్తత్వంలో ఈసరింపు అనేటువంటిది ఉంది, ఇప్పటికి కూడా ఈసరించుకుంటా ఉంటాడు మిగతా విషయాలు పట్ల ఆయన నచ్చని విషయాలు. నేను ఆ ఆఫీస్లో ఉండడానికి ఇష్టం అంటే ఆయన ఇష్టం లేదంటే అది ప్రేమతోటే
నువ్వు చదువుకోవాలి అని ఏమంటున్నావు అంట. అంటే ఆ నాకుంటే ఎవరు నాకు జీవితం పట్ల నాకుంటే లెక్కలు నాకుంటే ఆయన నిజానికి అట్లా ఉన్నాయన ఆ జీవుడు విజయ కుమార్ను మమ్మల్ని వదిలేసి బెంగళూరులో ఉద్యోగం వస్తారు ఆంధ్రప్రభులో పనిచేశాడు. అక్కడికి వెళ్ళినవాడే వెళ్ళి వెళ్ళకుండా నన్ను నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు రాశారు. నువ్వు కూడా అక్కడి నుంచి వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో, ఎంఏజీ ఉస్మాన్ సింగ్ పో. నిజంగా కూడా ఆ ఉత్తరం లేకపోతే తలకాలం నేను భద్రతను భద్రపరుచుకున్నానని అవసరం లేకపోతే నేను హైదరాబాద్ వచ్చేటువంటి చారి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మిత్రుడు కే చారి తలకి తెలుసు. నాకు ఉత్తరంలో చారి ఎప్పుడు విజయవాడ వెళ్తున్నాడు ఉత్తరంలో వెళ్ళి ఏ బస్ ఎక్కి ఎక్కడ దిగాలి అని రాశాను. నాకు అప్పటికి హైదరాబాద్ తెలదు. నేను బస్ ఎక్కి ఉస్మాన్ నెంబర్ 3 ఎక్కి ఉస్మాన్ యూనివర్సిటీ అని అక్కడ ఉస్మాన్ తెలిసి చేసినప్పుడు ఎక్కడ చూద్దాం నేను ఉస్మాన్ స్టే చెప్తాను ఎక్కడ చూస్తావు ఉస్మాన్ సరే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడ చూస్తారంటే ఉస్మాన్ యూనివర్సిటీ బస్ స్టాండ్ అంటే ఎక్కడ నాకు తెలియదు. సో అట్లా మొదలైనటువంటి చాలా చాలా విషయాలు దాంట్లో ఉన్నాయి. కానీ నిజంగా రాయడం అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు ఏదో చాలా మంది రాయడం అనేటువంటిది ఒక హాబీ అని చెప్తుంటారు, లేకపోతే రాయడం అనేటువంటి ఒక ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అని చెప్తుంటారు. కానీ నాకు ఇప్పుడు చాలామంది మెడల మీద కట్టిపెట్టి నువ్వు రాయాల్సిందే అని చెప్పడం అనేది నేను నిజంగా అది ఎంత కష్టం అనేది కూడా నాకు అర్థమవుతా ఉంది. ఇవాళ ఘంటపథం మొదలుపెట్టినటువంటి సందర్భంలో కూడా నేను రాయలేననేటువంటి నమ్మకంతో ఉన్నాను. ఘంటపథం మొదలుపెట్టడానికంటే ముందు కె శ్రీనివాస్ గారు ఆర్థికలో నన్ను కలవాలని అడిగాను. ఘంటపథం అసలు నేను నమస్తే తెలంగాణలో కావాలనే చూస్ చేసుకున్నాను. అది తెలంగాణకు సంబంధించినటువంటి పత్రిక అనేటువంటి భావనతో వారికి శ్రీనివాస్ గారికి చెప్తాను. ఆయన కూడా సరే మీ ఇష్టం అనేటువంటి ధోరణిలోనే చెప్తాను. నిజంగా నాకు ఆంధ్రప్రదేశ్లో రాస్తే నేను వైడర్ ఆడియన్స్ రీచ్ అవుతాను అనేటువంటి భావన నాకు ఉండేది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు అటువైపు కూడా ప్రతిపక్షంగా ఉండడానికి అవకాశం ఉండేది అనేటువంటి నేను కాలం మొదలుపెట్టినప్పుడు అదే ధోరణితో మొదలుపెట్టాను. కానీ ఉద్యమం ఉధృతమవుతున్న కొద్దీ మిత్రులందరూ చెప్పినట్టుగా నా ఆలోచనలు కూడా అదే పద్ధతిలో అదే ధోరణిలో ఒక ఉద్యమ భాగస్వామిగానే మారిపోయేటువంటి పరిస్థితి వచ్చేసి చాలాసార్లు అనిపించేది చాలా వేరే సంఘటనలు చాలా జరిగినాయి కదా వాటి గురించి మనం రాయాలని అనుకున్నాను. కానీ మనం ప్రతినిత్యం మన జీవితంలో అనుభవిస్తున్నటువంటి ఉద్యమ ఘర్షణ అనేటువంటిది ఇంకొక దాని మీద రాసేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉద్యమానికి ఒక వ్యాఖ్యానంగానే గంటపథం మారిపోయేటువంటి దశ వచ్చేసింది. కొద్దిగా చాలా సందర్భాల్లో నాకు చాలా స్ఫూర్తినిచ్చినటువంటి విషయం ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మాట్లాడేటప్పుడు వారు గంటపథం ప్రస్తావించడం లేదా వారిని గంటపథం గురించి అక్కడ ఉన్నటువంటి పాఠాలు చెప్పడం. అందుకే నేను సుశీల మేడంకి కొంత ఇబ్బంది పెట్టి కూడా ఏంటంటే వారు చాలామంది ప్రోత్సహించి సారు మీ కాలం చదవకుండా ఉండరు కానీ ఆయనకు టైం దొరకదు అటువంటప్పుడు నేను చదివి టాక్టర్ బాగానే నేను చెప్తాను ఆయనకి ఏ టైం దొరికితే ఆ టైంలో ఇవాళ చెప్తాను అని రాశారు అని చెప్తాను. ఖచ్చితంగా చాలా సందర్భాలు ఆయన ఫోన్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి బాగుంది ఇది బాగుంది బాగాలేని ఎప్పుడు చెప్పలేదు ఇచ్చినట్టు మాత్రమే ఒక మాట బాగాలేని కూడా చెప్పలే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫీలింగ్ని చెప్పినాను. నిజానికి వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను వారికి వారి పట్ల నాకు కూడా కొంత విమర్శ అలగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రెండు నెలలు ఆయన దగ్గర నేను డ్రాఫ్ట్ పుస్తకాన్ని పెట్టాను. పెట్టి ఖచ్చితంగా నేను ముందు వాటి రాయాలి సార్ అని చెప్పాను. నేను అంటే చాలామంది అనుకున్నప్పుడు ఒక ఉద్యమ సారథిగా నేను విమర్శించుండొచ్చు లేదా నేను సమర్థించుండొచ్చు నేను ఇండిపెండెంట్గా ఉన్నాను కాబట్టి అసలించి నాకు ఉండేది అయినా సరే మీద రాయాలి అనేటువంటి నేను అడిగినప్పుడు సార్ కూడా తప్పకుండా రాస్తాను. కానీ రెండు నెలలు దాదాపు ఒక 60 రోజులు 65 రోజులు చూసిన తర్వాత వాళ్ళండి గారికి చెప్పాను సార్ ఇబ్బంది పెట్టద్దు అని. అదే బోధకరావు గారు అంటే నిజంగానే అంత తిరుగుతున్నారు అంటే అల్లనారాయణ గారు తిరుగుతున్నారు అంటే బోధకరావు గారు 2 నెలలు పెట్టుకుంటే అల్లనారాయణ గారు 4 నెలలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా 4 నెలలు పెట్టుకొని 4 ముక్కలు కూడా రాయలేకపోయాడు. పైగా నేను పక్కన కూర్చుంటే పుస్తకం చదువుతున్నాడు ఆయన ఎంటర్లో చదివిన వేస్తానని మళ్ళీ చదువుతున్నాడు. ఎందుకు చదువుతున్నాడు మాట్లాడాలి కదా చాలా అన్యాయం రాసినటువంటి పరిస్థితి కాదు. ఇదే పద్ధతి నువ్వే చదవదు నేను నీ గుర్తుని మాట్లాడాలని చెప్పాను నేను. అంటే నేను గిరిగారికి చాలా కృతజ్ఞతగా ఉంటాను. నేను ఎప్పుడు సారనే అంటాం గిరిగారిని కూడా సమలేదు
ఎందుకంటే ఆయనది ఒక అంటే చాలా ప్రేమించే గుణం నా పట్ల చాలా ఆ ధోరణితో ఉంటారు. వాళ్ళకి నేను అన్నాను ఈ ఆవిష్కరణకి వెళ్తాను సార్ని అని అడిగాను. సార్ ఉండట్లేదు ఆ టైంలో అని అన్నారు. సరే నేను డిఫరెంట్ టీమ్ నేను ఇట్లా ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను. ఇలా పొద్దున సార్కి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసిన ఉంటాను వస్తాను కానీ నేను ప్రేక్షకులు మాత్రం కూర్చొని ఉంటాను సభలో నేను మాట్లాడటం వీళ్ళు అనే మాట కూడా చెప్తాను. కానీ మీరు మాట్లాడకపోయినా సార్ ఇలా మాట్లాడిన వాళ్ళందరూ మీరు రాసిన నాలుగు వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. అది నాకు జీవితంతో ఒక గౌరవపత్రంగా నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆ గౌరవాన్ని నిలబెట్టే వారు దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇదే పద్ధతిలో ఖచ్చితంగా నేను రాస్తుంటాను, ఇదే పద్ధతిలో ఉంటాననేటువంటి విషయం కూడా చెప్తూ మీరు ఆ ముందుబాట రాసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే నిజానికి కృతజ్ఞతలు అనేది కూడా చాలా చిన్న విషయం. డెఫినెట్గా ఆ సూచనలు నేను పాటించగలుగుతాను. చాలా ప్రశంసలు కూడా ఉన్నాయి నిజానికి జనరల్ ప్రశంసించేటువంటి ఇదిలో ఉండరు కానీ నాకు చాలా ప్రశంసలు ఉన్నాయి. అవి ఒక టెస్టిమోనియల్స్ లాగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అట్లాగే ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టమైనటువంటి అకాడమిషియన్స్లో వారు నిజానికి వారు ఆల్రెడీ దొరికే అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఇండస్ట్రీకి ఒక గంట పడుతుంది. మీకు చాలా శ్రమ ఇచ్చినా నేను సార్ వెళ్ళి వెళ్ళాలి రేపేదో వేరే అకాడమిక్ అసైన్మెంట్ ఉంది. నేను కేవలం ఫోన్లో మాత్రమే కరెక్ట్గా ఉంది నేను రావాలంటే తక్కువలో వస్తానన్నారు. వారు వచ్చారు కావడం కాకుండా చాలా మంచి మాటలు మంచి విషయాలు మంచి సమీక్ష వరకుగా కొత్త వ్యాసాలకు సంబంధించి ప్రసాద్ గారు కూడా క్రమం తప్పకుండా ఏ పత్రికలో వచ్చినా ఆంధ్రజ్యోతిలో వచ్చినా లేకపోతే చివరికండి మొదటికే చివరికండి బాధపడకూడదు. అది నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి అయినా ఏ పత్రిక అయినా నేను వ్యాసం రాస్తే సార్ తనకు నచ్చితే ఖచ్చితంగా ఇమీడియట్గా ఫోన్ చేసి దాని గురించి చర్చిస్తారు. అది ఇచ్చాక చాలా మళ్ళీ రాయాలనేటువంటి కోరిక కలగడానికి అది దోహదం చేస్తాం. బీబీ గారు కూడా అనేటువంటిలో చాలా సందర్భాలలో తను బహిరంగంగా మాట్లాడినప్పుడైనా లేకపోతే ఎక్కడైనా ఫోన్ చేసినప్పుడైనా వారు ఫోన్ చేసినప్పుడైనా ఇవాళ బాగుంది అని చెప్పేటువంటిది చాలా స్ఫూర్తి ఇస్తుంది. నిజానికి హాల్లో ఉన్నటువంటి మిత్రుల్లో కూడా చాలామందికి రాజకీయాలతో మిగతా రాజకీయాలతో వారు చాలామంది భయపడిపోయినటువంటి అస్తర్మం చాలానాలని చెప్పినటువంటి మాటలు వింటే వాళ్ళందరూ చాలామంది ఐటీ మామూలు ఫేస్బుక్ తోటి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు విపరీతమైనటువంటి తెలంగాణ ఆకాంక్ష ఉన్నారు. ఒక కానిస్టేబుల్ బయట వెయిట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ కూడా నేను ఒక పోలీస్ మిత్రుడు. ఆయన ఒక సాధారణ పౌరుడి కంటే ఎక్కువ విలపించేవాడు ఆ వ్యాసాలని విలపించడం కాదు చాలాసార్లు కానీ ఇది రాయాలని చెప్పేవాడు. ఇందాక పెద్దలు గురువయ్య గారు అదేవిధంగా వినాయక్ గారు ఇంకా నాకు ఫోన్ చేసి సార్ ఇది బాగుంది అని చెప్పినారు. ఆయన చేశారు కొన్ని రోజులు నేను విన్న తర్వాత ఏం చేస్తామని అడిగాను. నేను అసెంబ్లీలో ఉన్నాను సార్, ఇప్పుడు నేను సెక్యూరిటీ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, నేను కానిస్టేబుల్ని. ఆయన తెలంగాణ చరిత్ర ఆయనకు అనేది ఆయన నిజామాబాద్ హైదరాబాద్ కూడా నవీన్ పేరు. తెలంగాణకు సంబంధించి ఆయన తెలిసిన వివరాలు చరిత్రకు సంబంధించి కానీ లేదా మిగతా అంశాలకు సంబంధించి కానీ నాకు ఆశ్చర్యం వేసిందంటే నేను జయశంకర్ గారిని ఒక ఇంటర్వ్యూ చేశాను ఐపీఎల్ అందుజ్యోతి ఛానల్లో. ఆ ఇంటర్వ్యూలో జయశంకర్ గారు ఏ ప్రశ్నకు ఏ సమాధానం చెప్తున్నారో ఆయన కోటికి అలవక్కగా చెప్పినాడు. అంత నేను మొదటి రాగారు ఏం మాట్లాడారు అని చూసిన అంత ఆలేషన్. అక్కడ వీరభద్రమైన ఖమ్మం నుంచి కూడా ఒక్కొక్క పోలీసు మిత్రుడు. ఆయన కూడా ప్రతిరోజు తెలంగాణకు ఒక నిజంగా నాకు ఆశ్చర్యం వేసేది బాధేసేది కూడా ఏంటంటే కొన్ని సందర్భాలు వేరే ఉంది వల్ల నేను రాయలేకపోయాను. నారాయణ గారు తెలుసు వారం రాయలేకపోతే కనీసం 1 మంది ఫోన్ చేసేవారు సార్, ఎందుకు రాలేదు వాళ్ళు. అదేవిధంగా నా బ్లాగ్లో పెట్టేవారు. నేను చాలా గర్వపడుతున్నాను నిజానికి నమస్తే తెలంగాణ నాకు అవకాశం ఇచ్చింది. ఇవాళ దాదాపు అంటే లెక్క చేయలేము కానీ ప్రపంచంలో తెలంగాణ వాళ్ళు ఏ భూమి ఏ భూభాగంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా నా బ్లాగ్ని ఫాలో అవుతున్నారు, నా అడ్రస్ చదువుతున్నారు, తెలంగాణతోటి ఒక అనుసంధానమై తెలంగాణను వింటున్నారు, తెలంగాణను చూస్తున్నారు, తెలంగాణను చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా నేను వాళ్ళు ఇచ్చే ప్రేరణ అనేటువంటిది నిజంగా నన్ను రాయించడానికి ఇన్ని ఆర్టికల్స్ రాయడానికి కూడా నాకు ఆ శక్తిని
ఇచ్చింది వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నవీన్ కుమార్ ఇద్దరు వచ్చి ఒకే అంటే నేను ఒకే నేను తీసుకున్నాను. నవీన్ కుమార్ వచ్చి ఒకే కోదండరామ్ గారికి ప్రసిద్ధి నేను కోరుతున్నాను. ఎక్కడ ఉన్నామా నేను పుస్తకం తప్పకుండా మీకు ఇస్తాను. నవీన్ కుమార్ పోలీసు దీనిలో ఉండి ఉద్యోగంలోని చివరి నిమిషంలో బిల్లు పార్లమెంట్లో ఆగిపోతుందన్న దశలో ఆయన పోటీ ఆయన బాధపడ్డ తీరు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. థ్యాంక్ యూ నవీన్. మిత్రులాగానే నవీన్ గారిని కూడా నేను ఇప్పుడే చూడడం ఆయన నాకు తెలియదు. ఇందాక స్లిప్ రాసి పంపించినాడు. కాకపోతే ఆయన నాకు తరచుగా ఫోన్ చేసి చాలా విషయాల్ని నాతో మాట్లాడుతుంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నిజానికి రాయాలనే తపన నాకు ఎవరో ప్రజలు ప్రశంసిస్తారని అనలేదంటే అక్కడ ఒక గన్న పెట్టుకొని అసెంబ్లీకి కాపాడాల్సే నవీన్ చౌకర్ గారు నేను రాయాలి, లేకపోతే ఒక వీరవంతమైనటువంటి పార్టీ చౌకర్ గారు నేను రాయాలి, లేకపోతే ఎవరో అమెరికాలో లేకపోతే లండన్లో లేకపోతే చదువుకునే పిల్లలు తెలంగాణ పిల్లలు వెయిట్ చేస్తారు కాబట్టి నేను రాయాలి అనేటువంటి ఇది కూడా నాకు ఆ అనుభవం కూడా ఈ రాసే క్రమంలో నాకు వచ్చింది. నాకు చాలా ఇంకా సంతోషం వేసే విషయం ఏంటంటే నిర్వాసితులు మీరు మొబైల్ నన్ను అచ్చనా వేసినారు కానీ మేము 10వ తరగతిలో నిర్వాసితులు అయిన మా విశ్వనాథ్ రెడ్డి అనే ఒక మిత్రుడు 10వ తరగతిలో మేము మా గ్రామాన్ని వదిలేసి మానేపురం పుడిగి ఎవరికి దొరికిన దానిలో వాళ్ళని ప్రయాణం చేసుకున్న విశ్వనాథ్ రెడ్డి ఒకసారి వేదిపడికి రావాల్సింది కోరుతున్నాం. 32 సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ రెడ్డి వాళ్ళు నన్ను వెతుక్కుంటూ ఈ హాల్కి వచ్చినాడు. ఆయన రాజకీయాలతో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. ఆయన ఒక సైంటిస్టు ఇక్కడ రక్షణ విభాగంలో పనిచేస్తున్నాడు. ఆ విశ్వనాథ్ రెడ్డి కేవలం అంటే ఈ సందర్భాన్ని ప్రస్తరించుకొని ఇక్కడికి వచ్చినాడు. కాబట్టి మా నిర్వాసితుల మాట నిర్వాసిన విశ్వనాథ్ రెడ్డి కూడా నేను ఇద్దరు క్లాస్మేట్స్ సంబంధం నుంచి దాదాపు 10వ తరగతి నేను కొంచెం అటువంటిగా వదిలిస్తున్నాను. మేము ఇద్దరు సమకాలంలో ఒకే క్లాస్లో చదువుతున్నాం. 32 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ మీరు ఈ అందరికీ నిజంగా కూడా నాకు ఇవాళ చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను నమస్తే తెలంగాణకి ముఖ్యంగా ఈ కాలానికి ప్రధానమైనటువంటి కాలం నేను మళ్ళీ బహిరంగ సభలో నేను బహిరంగాన్ని ఇవ్వదలుస్తున్నాను. నాకు అన్ననారాయణ గారు నన్ను రాయమని ముందు అడగలేదు. నాకు ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది. శ్రీనివాస్ గారు అడిగిన తర్వాత కేసీఆర్ గారు అడిగిన తర్వాత ఆ పర్మిషన్ తొందరగా తెలిసిన తర్వాత అన్ననారాయణ రాయాలనేటువంటి మాటని మాట్లాడారు. అయినా సరే నేను నమస్తే తెలంగాణకున్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న పాఠకులను దృష్టిలో పెట్టుకొని ఘంటాపురం పాఠకులను దృష్టిలో పెట్టుకొని నేను ఆ కాలంని కొనసాగిస్తున్నాను. కొనసాగిస్తానని కూడా నేను ఎవరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కాలం రాయని మొదట అడిగి నమస్తే తెలంగాణలో అడిగిన వ్యక్తి అది కూడా నారాయణ గారికి తెలుసు. నేను న్యూస్లో ఉన్నప్పుడు నారాయణకి ఫోన్ చేసి డాక్టర్ కేసీఆర్ గారు ఉండి ఆ ఫోన్ తీసుకొని ఆయన అదే ఫోన్లో చెప్తున్నాను నాకు తప్పుడు రాయాలి సార్ మీరు చాలా విషయాలకు రాయాలి తెలంగాణతో రాయాలని కూడా అనుకోలేదు అప్పుడు చాలా విషయాలకు రాయాలన్నారు. తర్వాత నారాయణ గారి సంపాదకులుగా నాకు చాలా సందర్భాలు నేను లేటు పంపిస్తాను కాలం ఒక్కొక్కసారి నేను పంపించిన తర్వాత ఇమీడియట్గా రాజుగారు ఒక మిత్రుడు ఉంటాడు. నిజానికి ఆయన లేకపోతే నాకు చాలాసార్లు రాయాలని సహకారం ఉండదు. ఆయన ఫోన్ చేసి సార్ రాయాలి సార్ అంటే నాకు ఇమీడియట్గా రాసి పంపించిన తర్వాత అయిన తర్వాత బాగుందని అడుగుతాను నన్ను రాసి సార్ సార్ వస్తున్నాడు సార్ నాకు ఆశ్చర్యం సార్ అందరికీ కావాల్సిందే చదువుతాడు ఆయన అరుగుమలు రాస్తే ఇక్కడ చదువుతాడా లేదు ఇంకో రాస్తే చదువుతాడా ఒక నాలెడ్జ్ చదువుతాడా అంటే ఇప్పుడు ఆయన చెప్పినాడు ఒక నాలెడ్జ్ చదువుతానని అయినా సరే అది కూడా నాకు ఒక ఆరోగ్యపత్రంగా నేను భావిస్తా ఉన్నాను. అది కూడా నాకు ఒక ఇదే అనుకుంటున్నాను ప్రశంస అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నిజానికి నారాయణ గారి ప్రోత్సాహం కూడా ఎందుకంటే నేను కొంతకాలం మానేశాను ఒకసారి ఒక 2-3 నెలలు అంటే ఉద్యమం చాలా నిస్సత్వంగా నాకు చాలా విమర్శలు ఉంది ఉద్యమం మీద కొన్ని సందర్భాలు మొదటిగా తెలుసు. నేను అంటేటప్పుడు నిజంగా కూడా ఆ నిలమాలో రాయడం అనే అవసరం అని కూడా చెప్పాను కుదరడం సార్ ఒకసారి ఇంకా రాయాలి సార్ ఉద్యమం గురించి రాయాలని నేను కొన్ని రోజులు ఆపేసి ఫ్రెష్గా జన్మల కాలం రాసుకుంటాను అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా రాయలేకపోయాను. అక్కడ కొన్ని సందర్భాల్లో చేశాను కానీ అది అక్కడ ఒక ట్రెండ్ లాగా కంటిన్యూ చేయలేకపోయినాను. నారాయణ గారు అప్పుడప్పుడు అటువంటి సందర్భాల్లో నెలలకు 2 నెలలకు ఫోన్ చేసినా కూడా ఇప్పటి కాలంకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎవరో ఎవరు చెప్పారు చిట్టపాటి కొరకు నాకు కోద ప్రాంతాన్ని చెప్పారు నమస్తే తెలంగాణ నుంచి కొంతమంది ఘంటాపదం కోసం వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నిజానికి కూడా
అది ఒకటైతే నారాయణ స్నేహంగా నీ కాలం చదువుతున్నా చెప్తాను నువ్వు దాన్ని ఆపొద్దు అని చెప్పి మళ్ళీ దాన్ని ప్రతి పెద్దలు రెండుసార్లు ఆడలేను అక్కడ రెండుసార్లు ఆయన ప్రోత్సాహం వల్లనే నేను కాలం రాశాను. డెఫినెట్గా నేను అల్లనారాయణ గారిని వ్యక్తిగతంగా కాదు ఒక కాలం చూస్తే కూడా ఏంటర్గా అల్లనారాయణ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పత్రిక యజమాని పత్రికలో ఉన్న మీ తరఫున శేఖర్ రెడ్డి కావచ్చు, వెనుగోపాల స్వామి కావచ్చు, మల్లడ కావచ్చు, అదేవిధంగా రాజు ఉంటే కాదు రాజు నాకు చాలా హెల్ప్ చేసినాడు, రాజు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే జస్ట్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ కాలంలో చాలా రెగ్యులర్గా జరిగి కామెంట్ చేసి ఫోన్ చేసి చాలా సందర్భాల్లో నేను కలిసినప్పుడు కూడా ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పినటువంటి వ్యక్తి వారు ముందు మాట రాశారు. నిజానికి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు చాలా ఎన్నెన్నో ఈ కాలంని ఫాలో అయినారు. పెళ్లిలో కోదండరామ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మేడం సుశీల గారు ముందులో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు కాలం గురించి ప్రస్తావించి దాన్ని పుస్తకం తీసుకురాయండి, మీరు ముందు మాట రాయండి, నేను తప్పకుండా తీసుకొస్తానని ఆయన పోవాలన్నారు. లోకాయుక్తగా అప్పుడు రాలేదు ఆ కాలం పుస్తకం ఇప్పుడు వచ్చింది. ఇకపోతే ఇట్లా చాలామంది మిత్రులు ఈ కాలం కొనసాగడానికి దోహదం చేసినారు. ముఖ్యంగా జేఏసీ అనేది నాకు ఒక మోడల్గా కోదండరామ్ గారు ఒక మోడల్గా నేను కాలం చూస్తే మీకు చాలా మీకు అర్థం అవుతా ఉంది. ఒక ప్యారలల్గా నేను అనుసంధానమై చాలా సందర్భాల్లో రాశాను. రాయడంలో కోదండరామ్ గారు చెప్పినట్టుగా నాతోటి ఆ లేఖ గురించి పోయడం అయినా సరే నేను రాశాను, విమర్శలు రాశాను, లేదా ఎట్లా నడవాలో రాశాను. జేఏసీలో చాలామంది మిత్రులు బహుశా కోదండరామ్ గారు కూడా ఒత్తిడి పెట్టుంటారు, ఆయన మనం చెప్పేది ఎందుకంటే రీసెంట్గా అటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు నాతో అర్థమైన వాళ్ళు చెప్పేది నువ్వు థాట్ పోలీసింగ్ చేస్తున్నావు కూడా జేఏసీ మీటింగ్ కూడా డిస్కస్ చేసినా. డెఫినెట్గా నేను థాట్ పోలీసింగ్ చేస్తాను, నేను ప్రజల తరఫున మీ థాట్స్ ఎట్లా ఉండాలో కూడా చెప్పే స్వయం స్వేచ్ఛ నాకుందని నేను అనుకుంటున్నాను. అది పోలీస్ అధికారులు నేననుకుంటున్నారు, అది నేను ప్రజల హక్కులను కాపాడేటటువంటి ఒక రక్షణ వలయంలో నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఆ పని ఇంకా ఇకముందు కూడా నేను ఖచ్చితంగా చేస్తానని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను సార్. డెఫినెట్గా కోదండరామ్ గారి ఉన్న నిబద్ధత, ఆయన అంతర్గత ఘర్షణ, ఒక కాలమిస్ట్గా ఒక ఇష్యూ మీద రాయడానికి నేను ఎంత కష్టపడతానో నాకు తెలుసు, కానీ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తిగా కోదండరామ్ ఎంత కష్టపడతాడో నేను ఊహించుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఒక మార్గాన్వేషణ చేయడం పెద్ద సమస్య లేదనేటువంటి కూడా నాకు అనిపించేది. అది ఆచరణలో తీసుకురావడం, అది ఉద్యమంలో తీసుకురావడం, తెలంగాణ సమాజం అంతా చెప్పడం పెద్ద ఇది. ఖచ్చితంగా మీ ఉద్యమం జేఏసీ ముఖ్యంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి అంశం. నేను కోదండరామ్ గారు ఎట్లా అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేయాలి, కంటిన్యూస్గా రాయాలి, ఇట్లాగే రాయాలి అనేటువంటి చెప్తారు. డెఫినెట్గా మీరు కూడా పునర్నిర్మాణానికి సంబంధించి అదే పద్ధతిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మీరు తెలంగాణ సమాజాన్ని నడిపించడానికి మీరు సిద్ధపడినప్పుడు నిజంగానే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాలం కొనసాగిస్తారు. నిజంగా తెలంగాణ పునర్నిర్మాణానికి సంబంధించి మొదలుపెట్టిన నేను ఆల్రెడీ గత 6-7 వారాలుగా ఈ పునర్నిర్మాణ ఏజెండాకి కొంచెం ముందు వెనకగా రాసుకుంటూ వస్తున్నాను. భవిష్యత్తులో ఇంకొక సమస్య ఏమవుతుందంటే ఈ వార్త ఆధారంగా వచ్చే కాలం శ్రీనివాస చాలాసార్లు చెప్తుంటారు స్పందించకు ఇమీడియట్గా వస్తున్నటువంటి వార్తల డెవలప్మెంట్స్కి ఈ టాక్స్ ప్రకారం రాయి చాలా బాగుంటుంది. ఎందుకంటే శ్రీనివాస్ చాలా తక్కువ మాట్లాడే స్వభావం కాబట్టి ఆయన ఎక్కువ మాట్లాడేటప్పుడు కూడా నన్ను ఎక్కువ సార్లు రెడీ చేస్తున్నది కే శ్రీనివాస్ చేసేది కే శ్రీనివాస్ అంతే కాదు 20-25 సంవత్సరాలుగా వృత్తిపరంగా ఒకేగా కాబట్టి చెప్తుంటాడు రెగ్యులర్ అయితే మీ జేఏసీ డిసిషన్ తీసుకొని కొంచెం విలువలు తీసుకుంటామని అంటే జేఏసీ డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని తీసుకుంటున్నాను నేను చెప్తున్నాను. సో ఇట్లా దర్శనం నడుస్తా ఉంటాను. ఆయన ఏమంటే నువ్వు రెగ్యులర్గా తెలుసుకోవడం అట్లా అవ్వకుండా కొంచెం విధానంగా విషయాల గురించి రాయాలంటే నా వల్ల కాలేదు శ్రీనివాస్ గారు ఇక ముందు కూడా కాదు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. సో రెగ్యులర్ వ్యాక్ చేయడం అలానే ఉంటుంది, దీనికి కొంత దాన్ని తగ్గించుకుంటే బాగుంటుందేమో ఆలోచిస్తాను. ఇట్లాగే ఇట్లా చాలామంది మీలో హెల్ప్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ మరి ముఖ్యంగా నమస్తే తెలంగాణ ఒక వేదిక. నిజానికి నేను అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రాసినా సరే ఇండియా నుంచి రాస్తున్నా సరే ఇంత భయపడుతూ ఇంటర్వ్యూ చూస్తున్నా సరే ఒక అక్షరం కూడా తొలగించలేదు మీకు నేను నిజంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. ఒక అక్షరం కూడా నేను రాసిన దానిలో స్పేస్ లేకపోతే సార్ ఈ పారాగ్రాఫ్ చేస్తున్నామని చెప్తాను తప్ప సార్ మీరు రాసిన దాంట్లో మాకు అంగీకారం లేదు మేము ఈ వార్త తీసేస్తున్నాం అని కూడా చెప్పలేదు. అటువంటి పత్రిక దొరకదని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అది కొనసాగిస్తాను. ఇది నిజానికి నేను చెప్పాలనుకున్నటువంటి అంశాలు. ఇంకా చాలా ఉన్నప్పటికీ
కాబట్టి ఒకటి కావస్తుంది ఈ సభకు వచ్చినటువంటి అందరి మిత్రులు ముఖ్యంగా టీవీ ఛానల్స్ కి, ఎందుకంటే దాదాపు అన్ని ఛానల్లో ఛానల్ లేకపోతే ఆ ఛానల్లో నాకు విమర్శనప్పటికీ నగరాలు తెలంగాణ మాదిగా చూస్తున్నప్పటికీ కూడా దాదాపు 11 ఛానల్ వాళ్ళ సిబ్బందిలో ఉన్నారు. ఒకరిద్దరు ఛానల్ ఇక్కడి నుంచి లైవ్ పెట్టే ప్రయత్నం చేశాను. నిజానికి ఒక మిత్రుడు మన శేఖర్ రెడ్డి గారు ఉండి అసలు బహిరంగ సభ పెడుతున్నాడు కదా చక్రపాణి అంత ప్రచారం జరిగింది పుస్తకానికి అని అన్నాడు. నా నారాయణ గారిని అలానే చెప్పాడు. దానికి బహిరంగ సభ దాని కానీ ఎస్టీ హాల్లో జరగడం వల్ల దానికి బహిరంగ సభకు దానికంటే ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా మంది మిత్రులు మా యూనివర్సిటీ మిత్రులు ప్రొఫెసర్ జాదవ్ గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు, అట్లాగే చాలా మంది మిత్రులు ఇక్కడ వచ్చారు. చాలా మంది నాకు తెలియని మిత్రులు కూడా వచ్చారు. ఇక్కడ నాకు పరిచయం పర్సనల్ మిత్రులు కూడా వచ్చారు. కొండరావు గారు, గోపాలరావు గారు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా నేను పేరున మొదటి తెలియజేస్తాను. ఈ మొత్తంలో ఈ 3 సంవత్సరాలు నిజానికి ఒక రెగ్యులర్ మూమెంట్ బయట మీటింగులు తిరగడము, ఉద్యోగం చేసుకోవడం ఇవన్నీ సమస్యలు సమస్యలను కూడా కానీ తల్లి వ్యాపకాలు అయిపోయినాయి. చాలామంది అలిగినారు కూడా కొన్ని కొన్ని చోట్ల మీటింగ్లోకి వెళ్ళకపోతే నేను కొన్ని సందర్భాల్లో రాయకపోతే పుత్రుల నుంచి టీవీలో తిరగడం, అక్కడి నుంచి యూనివర్సిటీ పోవడం, అక్కడ నుంచి మళ్ళీ టీవీలో పోవడం, రాత్రిపూట 10 గంటలకు 12 గంటలకు 11 గంటలకు మీటింగ్ లేవడం చూసుకొని ఇంటికి రావడం నిజానికి ఈ మొత్తం దానిలో మా సహాయం పుష్ప చాలా కోఆపరేట్ చేసింది. చాలా కోఆపరేట్ అంటే అది కోఆపరేట్ చేసినట్టే చేయడం కాదు. కానీ నాకే నా ఆప్షన్స్ అంతా ఆమె గురించి చేసి మా పిల్లలు చదవడం మీ తర్వాత అని కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. మా పిల్లలందరికీ కూడా అమ్మయ్య బాబులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చేసి అవకాశం ఇచ్చినందుకు ఇటువంటి పుస్తకాన్ని ప్రచురించినాను. నేను చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని నచ్చుతాను. ఎందుకంటే మలుపు అనే పుస్తక సంస్థ ప్రారంభించింది మేమే, బాలరెడ్డి గారికి వచ్చినట్టు వాళ్ళు మేమే అంత గర్వం చెప్పుకోవడం తప్ప ఆయనే మొత్తం కష్టాలను పడుతుంటాడు, ఆయన డబ్బులు పెడుతుంటాడు, ఆయన పుస్తకం తీసుకొస్తుంటాడు, ఎవరికే నాకు వస్తే మేము కూడా దానిలో ఉంటాం. కాకపోతే మొదట్లో మాట్లాడినప్పుడు మలుపు ఎట్లా ఉండాలనేటువంటి లక్ష్యం ఎలా ఉండాలనేటువంటి నేను రాయబట్టే నేను రాశాను. నేను నాకు బాగా గుర్తుంది చరిత్రను మలుపు తెలిపే అన్ని సంఘటన దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు చరిత్రను మలుపు తెలిపే ఉద్యమాలకు సంబంధించి సంఘటనలకు సంబంధించి జీవితాలకు సంబంధించినటువంటి పుస్తకాలను మాత్రమే ప్రచురిస్తామని వివిధ అన్ని భాషల్లో వచ్చిన పుస్తకాలని ప్రచురిస్తామని అన్నారు. నిజానికి నాకు చాలా ఇష్టమైన ఒక మిత్రుడు వెంకటేశ్వరరావు అని ఈ పుస్తకాన్ని ఆయన పబ్లిష్ చేయడానికి మొత్తం కంపోజ్ చేసి అంతా రెడీ చేసినట్టు నా బాలరెడ్డి నుంచి చాలా గొడవ పెట్టుకున్నాను. మలుపులో భాగస్వామి అండి లేదా నువ్వు ఇంత పెద్ద అంటే ఈ పాపులర్ కాలం కదా ఈ పుస్తకం ఈ సందర్భంగా రావాలి. నేను అనుకున్నాను ఇది ఏ రకంగా మలుపుకి మలుపులో వేయడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా దేశాలు ఇప్పుడు కాశ్మీర్లో ఉద్యోగం జరిగినటువంటి ఉద్యమాన్ని గురించి చేశాం, ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి సంఘర్షణ గురించి చేశాం. సో చాలా వరకు చరిత్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో తీసుకొని కూడా వేసిన పుస్తకాలు. బహుశా ఇది 9వ పుస్తకం, 13వ పుస్తకం ఇది. 13వ పుస్తకం మనల్ని ఆవిష్కరించినాం. దాన్ని నాకు ముందే పబ్లిష్ అయింది కాబట్టి ఇది 9వ ప్రచురణ. 2 సంవత్సరాలలోనే దాదాపు 10 పుస్తకాలని 11 పుస్తకాలని తీసుకొచ్చినట్టు అన్నీ కూడా చరిత్రలో మనకు ఇచ్చినటువంటి సంఘటనలే. నిజంగా కూడా మేము ఆపి ఆపి ఇప్పుడు పుస్తకం బయటకు కావడం కూడా తెలంగాణ సాధన అనేదే మొత్తం భారతదేశ చరిత్రను మార్పుదిద్దిన సంఘటన అని నేను భావిస్తా ఉన్నాం. ఇది ఉద్యమాలకు చాలా స్ఫూర్తినిచ్చినటువంటి అన్ని రకాల ప్రజాతంత్ర ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమం తెలంగాణ అనేది తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఈ పుస్తకం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం మనకు ఇవ్వడానికి ఇద్దరు వ్యక్తులు ఒకటి బాలరెడ్డి ఇంకోటి కొలకత్తా దిలీప్తో వాళ్ళ వేరే పనిలో ఉండి ఆయన రాలేకపోయినాను. ఈ ఇద్దరికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా అందంగా పుస్తకాన్ని తీసుకొచ్చినాను, చాలా బాగా తీసుకొచ్చినాను. మీ ఇద్దరికి ముఖ్యంగా మనకి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే